Hey, hey, Agu. Hey. Agu, pattute. Hey, Jenny. Pattute, Jitam. Pattute. Hey, hey, Jenny. Oh. Hey. You put a level to our toast. నువ్వెందుకురా స్ట్రెయిన్ తీసుకుంటావు? ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చుగా. ఇది వేసుకో. ఇదిగో. ఇందులో శ్రమే ఉంది. భార్యకు బాగోకపోతే భర్త, భర్తకు బాగోలేకపోతే భార్య చూసుకోవాల్సిందే కదా. అదే కదా దాంపత్యం అంటే. ఒకవేళ నా ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు చూసుకునేదానివి కదా. నేను ఒకటి చెప్తాను, మీరు కోపం తెచ్చుకోరు కదా. మీరు ఆఫీస్కి వెళ్లకుండా మేనేజర్ని నమ్మి ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదండి. ఆఫీస్ పనుల్ని అతని మీద పెట్టడం అంత మంచిది కాదండి. మన వ్యాపారం మనమే చూసుకోవాలి. అలా అయితే నిన్నెవరు చూసుకుంటారు? కరెక్ట్గా చెప్పావమ్మా. ఏంటి కరెక్ట్గా చెప్పింది? నువ్వు అసలు ఇటువైపు తొంగి కూడా చూడవు. అమ్మతో ఏదైనా అవసరం ఉంటే వచ్చి కాకపడతావు. ఒక్కరోజైనా మీ అమ్మకి హెల్ప్ చేసావా? అయ్యో, నా కూతురికి ఇప్పటి నుంచే బరువు బాధ్యతలు ఎందుకండి? నేనెవరికి భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. ఓకేమ్మా, బాయ్ డాడీ. వెళ్ళండి, మీరు ఆఫీస్కి బయలుదేరండి. సరేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నా వల్ల ఈయనకి ఎటువంటి సుఖం లేదు. నా కూతురు కూడా చాలా కష్టపడుతోంది. నా వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు. నేను బతకడం కంటే చావడమే మేలు. Thank you.
ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నారమ్మా? ఏమయ్య ఎందుకు ఇలా చేసావు చెప్పి. నా వల్ల మీరు పడే బాధలు నేను తట్టుకోలేకపోతున్నానండి. నువ్వు చనిపోతే అన్ని సర్దుకుంటాయి అనుకున్నావా? నువ్వు పోతే మేమిద్దరం ఏమైపోవాలి? నీతో పాటే మేమిద్దరం కూడా చచ్చిపోతాం. సరే, ఇప్పటి నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నీ కోసమే ఒక కేర్ టేకర్ ని పెట్టుకుందాం, ఓకేనా? కరెక్ట్ డాడీ. అప్పుడే మీరు ఫ్రీగా మీ బిజినెస్ ని చూసుకోగలరు. సరే రండి. సరే, త్వరలోనే అరేంజ్ చేస్తాను. చాలా థాంక్స్ రవి. అంత మాట అనకండి అయ్యగారు. రవి, చాలా కాలం తర్వాత నాతో మాట్లాడడానికి ఒక తోడు దొరికిందంటే నువ్వు రెస్ట్ తీసుకోమంటున్నావా? వచ్చిన వెంటనే అన్ని మీరే చెప్పేస్తే ఇక నేనేం చెప్తానమ్మా? నాతో రండి, నేను ఇల్లంతా తిప్పి చూపిస్తాను. వెళ్ళా.